ఈరోజు పాపం పైన విజయము, పాపం చేయటానికి కారణమేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. आज हम जानेंगे पाप के ऊपर जीत हासिल करना और दूसरी है पाप करने का क्या कारण है। పాపం పైన మనకి విజయం కావాలని దేవుడు మనకు స్వయంగా శక్తిని ఇచ్చాడు. तो परमेश्वर ने हमें शक्ति दिया है कि अपने ओर से पाप के ऊपर हमें जीत हासिल हो। అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు పాపం అంటే ఏంటి? सबको एक शक आ सकता है, आखिर पाप का मतलब क्या है? ఎర్రగా ఉంటదా, నల్లగా ఉంటదా, తెల్లగా ఉంటదా? तो लाल होगा, काला होगा या सफेद होगा? లావుగా ఉంటదా, मोटा होगा? ఎత్తుగా ఉంటదా, या ऊंची होगी? ఏంటి అసలు, क्या है पाप का? ఎక్కడి నుంచి వస్తుంది పాపం? कहां से आता है पाप? ఇదన దేశ నుంచి వస్తుందా? क्या किस देश से आने वाली है? భూమిలో నుంచి పుడుతుందా? या धरती में से उगने वाला है? ఆకాశం నుంచి వచ్చిందా? क्या आकाश से आने वाला है? గాలికి ఏమన్నా కొట్టుకొచ్చిందా? क्या हवा से भय भय के आया, उड़ के आई है क्या? ఏంటి పాప, क्या है पाप का मतलब? పాపం అంటే పాప ఆజ్ఞను అతిక్రమించడం, आज्ञा को उल्लंघन करना। ఒక ఆజ్ఞ జారీ అయిన తర్వాత, एक आज्ञा जारी होने के बाद దాన్ని ఉల్లంఘించడం, उसको उल्लंघन करना, దాన్ని పాపము అంటారు। उसी को बोला गया है पाप। పాపం ఎవరు చేస్తారు? पाप कौन करता है? ఎందుకు చేస్తారు? क्यों करते हैं? హృదయంలో చెడ్డతలం, तो हृदय में जैसे बुरा विचार आता है, చెడుతలం बुरा विचार, ఒక ఒక ఆలోచన, एक सोच, ఆ చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు, जैसे बुरा सोच जब आता है, ఆ ఆలోచన పాపం వైపు మనల్ని నడిపిస్తుంది, तो वही सोच पाप करने के लिए हमें ले जाता है। దేవుడు ఇచ్చినటువంటి ఈ బాడీని వాడుకుంటది, तो परमेश्वर का दिया गया इस देह को वो इस्तेमाल करता है। శివరికి అంతం, మరణం, अंत में मृत्यु ही मिलती है। అంతం ఏంటి? अंत क्या है? మరణం, मृत्यु। మరణించిన తర్వాత मृत्यु होने के बाद తీర్పు, न्याय विमर्श, తీర్పు न्याय में जाएंगे, మన యొక్క ఆత్మకు తీర్పు ఉంటుంది। तो हमारी आत्मा के लिए न्याय विमर्श होगा। దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, परमेश्वर ने जो दिया था आत्मा, అది బైబిల్లో వాక్యంలో దీపము అన్నారు। तो బైబిల్ के వచన में उसको द्वीप करके बताया गया, दिया करके बताया गया, మన హృదయంలో దీపము, वो वचन ही हमारे हृदय में एक दीपक है। అంటే పాపం అనే అంధకారంలో కూరుకుపోయిన ఈ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం అనే వెలుగుతోటి వెలిగించేది। तो पाप के अंधकार में जो ये हृदय डूब चुका था और परमेश्वर के वचन की ही उजियाला ही हमें ऊपर लेके आता है, వెలిగించేదండి, वो उजियाला देता है। అది మన పాదములను చెడుతనం వైపు పోకుండా మళ్ళించేది। वो हमारे पैर पैरों को गलत रास्ते की ओर ना जाने देते हुए हमें फेर लेता है। పాపం అనేది వెంటనే మనిషిలో ఆత్మను సంపే ఒక రియాక్షన్ అన్నమాట। तो पाप जो है तुरंत एक इंसान के अंदर की आत्मा को खत्म करने वाला है। మీరు అగ్ని పట్టుకోండి, आप आग को पकड़िएगा, అగ్ని పట్టుకున్న వెంటనే కాలుద్ది, आग जैसे पकड़ोगे वैसे ही हाथ जल जाएगा। అగ్ని పట్టుకున్న आधा घंटे आर घंटे కాలుద్దా? तो आप आग को पकड़ने के आधा घंटे के बाद हाथ जलेंगे क्या? కాలుద్దా? ऐसे जलते हैं। పట్టుకున్న వెంటనే యాక్షన్, जैसे पकड़ा वैसे तुरंत వెంటనే యాక్షన్ होती है, యాక్షన్ కార్యకారీ होती है। हाँ, మరి కంటను పట్టుకోండి, तो बिजली को पकड़िए, పట్టుకున్న వెంటనే యాక్షన్, तो जैसे पकड़ा वैसे ही तुरंत कार्यकारी होगा, काली पोता हो तो जल जाओगे, माड़ी मसई पोता हो, भस्म हो जाओगे, जल के राख पाप हो जाओगे। చేసిన వెంటనే, जैसे पाप करते हैं, आत्मा पैन प्रभाव पड़े, तो तुरंत इस आत्मा के ऊपर ही प्रभाव पड़ता ఒక వ్యక్తి పాపం చేసిన వెంటనే, अगर कोई व्यक्ति पाप किया है, గుర్తుంచుకోండి, याद रखना, పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం, पाप यानी कि आज्ञा को उल्लंघन करना। అనేకమైన వేల మరి ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్, तो బైబిల్ కే అందర్ కరి హజారో ఆజ్ఞా దియా గయా హై, అగర్ మనం చదువుకుంటే, అగర్ హం పడే తో, అందుకనే ఇస్లియ ఈ బైబిల్ చదివితే, ఈ బైబిల్ కో పడేంగే తో మనకి దేవుని విషయాలు తెలుస్తాయి, तो हमें परमेश्वर की बातें समझ में आता है। అందుకే దేవుడు తన భక్తుల్ని ఏర్పరుచుకొని వారి ద్వారా ఈ యొక్క మాటలు ఆయన మాటల్ని గ్రంథస్థం చేసి మనకి ఇచ్చాడు। ఇస్లియ పరమేశ్వర్ ని అపనే భక్త గణం కో చూనికర్ ఉన్సే బాత్ కర్కే హమారే లియే ఏక గ్రంథ బనా కే దియా హై। ఈ బైబిల్ చదవకపోయినా, अगर ये बाइबल नहीं पढ़े, వినకపోయినా, या ना सुने, దేవుని సన్నిధికి రాకపోయినా, अगर परमेश्वर के सम्मुख में भी नहीं आए, పాపము, ये है पाप, అనుకోవచ్చు, आप सोच सकते हो, ये लाइव లో రావతే పాపమా, क्या लाइव में ना आने से पाप होगा क्या? వినకపోతే పాపమా, क्या नहीं सुनना पाप है क्या? మనం అనుకుంటాం, हम सोच सकते हैं, కానీ लेकिन ఆజ్ఞ ఉంది, ఆజ్ఞా है, ఆజ్ఞ ఉంది, ఆజ్ఞా है, మీకు విశ్వాసం పెరగాలంటే, अगर आपका विश्वास बढ़ना हो तो, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే వినాలి, పరమేశ్వర్ కి ఏక ఆజ్ఞా హై వచన్ కు సున్నా హై, దేవుని గురించి, దేవుని తత్వం గురించి, దేవుని విషయాలు తెలియాలంటే చదవాలి,
परमेश्वर के बारे में, परमेश्वर के उद्देश्य के बारे में जानना हो तो पढ़ना होगा, विनाली सुनना है, सदवाली पढ़ना है, नी हृदय में स्वीकरिंचाली, तो और आपके हृदय में स्वीकारना है। नी हृदय में स्वीकरिंचिन वेंटने जैसे आपने अपने हृदय में स्वीकारा है, ఒక ఆత్మీయ కార్యం జరుగుద్ది, आपके अंदर एक आत्मिक कार्य होगा, పాపం బయటికి వెళ్ళాలి, పాప బాహర్ జానా హోగా, శాంతి పొందుకోవాలి, శాంతి కు పానా హోగా, శాంతి పొందుకోవాలి, శాంతి కు పానా హోగా, కాబట్టి ఇస్లియే ఈ రోజు आज పాపం పైన విజయం మనకు కావాలి, పాప కి ఉపర్ జీత్ హమే చాహియే, పాపం ఎందుకు చేస్తాము, హం క్యూ కర్తే హే పాప, ప్రియులారా, ప్రియం, దావీదు మహారాజుని మనం చూస్తే, రాజా దావూదు కో అగర్ హం దేఖే, దావీదు మహారాజు రెండో సమయలు, దూసరా సమయల్ కే పుస్తక్ 12వ అధ్యాయము 12 అధ్యాయ 13వ వచనం గనుక మనం చదివితే, 12 క 13 అగరం పడేగా తో, ఉరియా భార్యని తను మోహించి తన భార్యగా చేసుకున్న సందర్భంలో, జసరావు రాజా దావూదుని ఉరియా కి పత్నికు మోలియా ఔర్ అప్నే పత్ని బనా లియా, ఆ సందర్భంలో సందర్భమే దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడాడు, పరమేశ్వర్ ఏక నబీకి ద్వారా బాత్ కియా, ఆ ప్రవక్త ఏంటంటే గాద్, ఓ నబీ కోన్ హే గాద్, గాదు ప్రవక్త, గాదు నబీ, గాదు ప్రవక్త ద్వారా మాట్లాడాడు, గాద్ నామక నబీకి ద్వారా బాత్ కియా, దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డలండి, ఓ పరమేశ్వర్ కే చునే వే లోగ్ హే, మీకు డైరెక్ట్ గా దేవుడు ఇప్పుడు శబ్దం ద్వారా మాట్లాడాడు, కవి భీ ఆప్సే సీదా పరమేశ్వర్ అపనే కంఠ సే ఆప్సే బాత్ నహీ, నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేను వింటాను, ఆప్ ఐసా నా కహే మేరే పాస్ ఆకే బాత్ కర్నే సే మే సునుంగా, దైవదాసుని మాట నేను వినను, మే ప్రభు కా దాస్ కా బాత్ నహీ సునుంగా, నా దగ్గరికి వచ్చి దేవుడే మాట్లాడాలి, మేరే పాస్ ఆకే ప్రభు హీ, నిజంగా నేను పాపం చేస్తుంటే, అగర్ హకీకత్ మే మే పాప్ కర్తా హూ, దేవుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడు, మనం పరమేశ్వర్ కా కహియే మేరే పాస్ ఆకే బాత్ కరే, ఆయనే వచ్చి మాట్లాడు, మనం దేవుని బిడ్డల ద్వారా మాట్లాడాడు, పరమేశ్వర్ అపని లోగోన్ కే ద్వారా బాత్ కియా, వాళ్ళని సరి చేసాడు, ఉన్కో సుధారా హై, మనల కొర సరి చేయాలనుకుంటున్నాడు, హమే భీ సుధారనా చాహతా, అందుకని వాళ్ళ క్యారెక్టర్ మనం చూడాలి, ఇసిలే ఉన్కి ఇతిహాస్ కో హమే దేఖ్నా, బైబిల్ లో ఇక్కడ రాయబడినటువంటి మనుషుల యొక్క క్యారెక్టర్ మనం చూడాలి, బైబిల్ మే జో లిఖి గయే ఉన్ లోగోన్ కా ఇతిహాస్ కో హమే దేఖ్నా, అందుకని మన కన్నులు అటు ఇటు చూడకూడదు, ఇసిలే హమారే ఆంఖే జో హై ఇధర్ ఉధర్ ఔర్ చీజ్ నహీ దేఖ్నా చాహియే, పడిపోతాం, ఐసే మే అగర్ హమ్ గిర్ జాయ గిర్ సక్తా హై, ఇట్లా 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 జుతే కళ్ళు తిరిగి పడిపోతాం, జైసే జ్యాదా ఇధర్ ఉధర్ చల్తే వక్త్ దేఖేంగే తో నీచే గిర్ జాయేంగే, పడిపోతాము, ఊపర్ ఐసే జ్యాదా దేఖ్నే సే గిర్ జాయేంగే, వాక్యం అంటుంది, వచన్ కేతీ హై, తిన్నగా చూడ అంటుంది, తో సామనే సే దేఖో, బైబిల్ నీ ఎదురుగా ఉంది, బైబిల్ ఆప్కే సామనే హై, తల వంచు, సర్ జుకావ్, తల వంచు, సర్ జుకావ్, తగ్గించుకో, అపన ఆప్కో కమ్ కర్, తల వంచటం అంటే తగ్గించుకో, సర్ జుకానే కే మత్లబ్ హై అపన ఆప్కో కమ్ కర్నా, మన పూర్వీకులు, హమారే పూర్వజ్, పెద్ద దర్వాజలు గోళ విధి పెట్టారు, తలుపులు పెట్టారు తెలుసా మీకు, బడే బడే దర్వాజే బనాతే థే పతా హై నా, తెలుసా మీకు, चौकट बड़े बड़े होते थे, कद्दे बैठे हो, बहुत बड़े बड़े होते थे, हम चेतलु कांत वास, हमारे हाथ नहीं पहुंचता वहां तक, ఎందుకు తెలుసా, क्यों पता है, రాజులు మరి కుర్రాల మీద యోనుగుల మీద పెద్ద రథాల మీద వస్తా ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు, రాజు జబ్ భీ బాహర్ నికల్తే హై ఔర్ యా అందర్ ఆతే తో ఉస్ వక్త్ బడే బడే ఘోడో కే ఔర్ ఇస్సే బడే హాతియో పై సవార్ హోకే ఆతే హై, వాళ్ళు తలలు వంచరండి, తో వో సర్ జుకాతే నహీ హై, వాళ్ళు తలలు వంచరు, వో నహీ జుకాతే సర్, అందుకే అంతంత పెద్ద దర్వాజలు పెట్టారు, ఇసిలే వో బడే బడే ఐసే దర్వాజే బనాయే గయే హై, ఎందుకంటే రాజుకు ఒక గర్వం ఉంటుంది, క్యూంకి రాజా కే పాస్ ఏక్ గమండ్ హోతీ హై, నేను రాజుని, మే రాజా హూ, తల వంచను, మే సార్ నహీ జుకాఉంగా, అందుకే గర్విష్ఠులు దూరంగా చూస్తున్నారంట దేవుడు, తో వచన్ కేతా ఐసే గమండియోం కు దూర్ సే దిక్తా హై, చాలా మంది బైబిల్ చదవరండి, బహుత్ సారే లోగే జో బైబిల్ నహీ పడతే, మే గ్రౌండ్ లో అనుకుంటా, హమ్ అపనే ఆప్ కో జ్ఞానీ హై కర్కే బోల్ రహే, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాం, అరే ఇతని సాలస్ తో హమ్ బైబిల్ పడ్ రహే నా, ఇంకా బైబిల్ చదివేది ఏంది, ఆర్ భీ క్యా బైబిల్ పడ్నా హై, అది ఆత్మీయ గర్వం అండి, ఈ ఆత్మ మే గమండ్ కర్నా, వింటున్నాం కదా, సుంతో రే హమ్ రోజు వింటున్నాం కదా, రోజు సున్ రహే, ఒక రోజు అనకపోతే ఏం పోతుంది, ఏక్ దిన్ నహీ సున్నే సే క్యా హోగా, ఒక రోజు ఏదో చక్కగా స్నేహితుతో బాతా కాని చేసుకుందాం, తో ఏక్ దిన్ దోస్తోం కే సాత్ బాతా కాని करेंगे, తిరిగి వద్దాం కొంచెం, ఘూమ్ ఫిర్ కే ఆ జాయేంగే, బోర్ కొడుతుంది, తో బోర్ లగ్ రహే, ఇని 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 బోర్ కొడుతుంది, సున్ సున్ కే బోర్ లగ్ రహే, ఏంటి తెలుసా ఇది, ఐసే సోచనే కే మతలబ్ క్యా పతా హై, లోకం మనలో మెల్లమెల్లికి వస్తుందని అర్థం, ఇస్కా మతలబ్ ఏ సంసార్ ధీరే ధీరే హమారే అందర్ ఆ పాప అని మన హృదయం లక్ష్యం చేస్తున్నాం, తో హమ్ పాప కు అపనే హృదయ మే రకా హై, తల వంచండి, ఇసే సర్ జుకాయే, బైబిల్ చదవండి, బైబిల్ పడియే, తల ఎత్తండి, సర్ ఉఠాయే, వినండి, సునియే, వినండి, సునియే, ప్రభు యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వండి, ప్రభు యొక్క వచనకెళ్ళి అవసరదు, నా మాటలు మీ చెవులలో నాటనియమన్నాడు,
तो वचन कहता है मेरे बातों को आपके कानों में पढ़ने दो। ये विंटुन्नारु मीरु ग्रहिस्तुन्नारा? क्या सुन रहे आप, समझ रहे हो? देवुनि माट इदि, ये परमेश्वर की बात है, दैव दासुनि द्वारा हेच्चरिस्तुन्न माट, प्रभु अपने दास के द्वारा सावधान करने ये वाली बात है। ఎవరు లోబడరు? इस बात को जो कोई आदि नहीं होगा। దావీదును ఒకసారి చూద్దాం, దావూద్ को देखेंगे एक बार, దావీదును చూద్దాం, దావూద్ को देखिए, ये माट లోబడపోతే वो ना झुकने से क्या होगा देखिएगा। గాదు దగ్గరికి వచ్చి దేవుడు నాతాన్తో మాట్లాడమన్నాడు। तो परमेश्वर गाद के पास आया और कहा नातान से बात करे, नातान तो మాట్లాడమన్న, नातान से बात करने के लिए నాతాను వెళ్ళి నాతాను మాట విన్నాడు. ప్రవక్త మాట విన్నాడండి, నబీ కి బాత్ సునా, అది దేవుని మాట, ఓ పరమేశ్వరు కి బాత్ హై, అది దేవుని హెచ్చరిక, ఓ పరమేశ్వరు కి సావధాని కి బాత్ హై, అది పాపం చేయనీదు, ఓ పాప నిహి కర్నే దేగా, పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపం వస్తుంది, ఒక యాక్షన్ వచ్చేస్తుంది, మరి అచానక్ పాప బి కర్ దియే తో తురంత కార్యకారి హుగా పశ్చాత్తాప బి కర్నే లగ్తే, కదలిక రావాలండి, తో హమారే అందర్ హల్చల్ హోనీ హై, కదలిక రావాలి, హల్చల్ హోనీ, వాక్యం విన్న తర్వాత కూడా కదలిక రావాలి, హమారే అందర్ వచన్ సున్నే కి బాత్ ఏ కుచ హల్చల్ హోనా, చాలా మంది నేను చూస్తాను, బహు సారే లోగో కో దేఖ్తా హూ, కదలిక రాదు, హల్చల్ నహీ హోతీ, ఎప్పుడైతే కదలిక రాదు, జైసా హల్చల్ నహీ హోతీ, నీకు శారీరక ఆత్మిక స్వస్థత దరగదు, ఐసమే ఆప్కో ఆత్మిక చంగై నహీ మిలేగా, స్వస్థత దరగదు, ఆత్మిక చంగై నహీ మిలేగా। చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక మరి ఆ కుంటివాడు కూర్చున్నాడు, పక్షవాత వ్యక్తి కూర్చున్నాడు, కిత్నే సాలుసే ఓ లక్వా మారా ఇన్సాన్ బైట వాత బతాయే, నడవలేడు, ఓ నహీ చల్ సక్తా, రెండు కాళ్ళు, దోనో పేరోసే, నడవలేడు, నహీ చల్ సక్తా, ఎండిపోయింది, సుగ్గే పేర్, అయితే తో ఫేర్ ఆ బెదస్త కోనేర్ దగ్గర, ఓ బెదస్త కే కుండ్ కే పాస్, దేవదూత వచ్చి, స్వర్గదూత ఆతా ఆ నీళ్లు కదిలించినప్పుడు, ఉన్ పానీ కో హిలాతా తా, మొదటిగా ఎవరు దూకుతారు, తో సబ్సే పెహలే జో కో ఉస్మే కూదేగా, వాళ్ళే స్వస్థత, వోహి చంగా పాతే, వాళ్ళే స్వస్థత, వోహి చంగా పాతే, అది శారీరక స్వస్థత అండి, ఓ శారీరక చంగాయి హై, మళ్ళీ చనిపోతాడు అతను, ఓ ఇన్సన్ ఫిర్ సే మర్ జాయేగా, కానీ లేకిన్ కానీ నేను ఇచ్చు ఆహారం, లేకిన్ మే జో దేతా హూ భోజన, జస్ ప్రివెంట్ యోహాన్ సువార్తలో యోహన్న మే యేషు మసీహ కే కహతా హై, నేను ఇచ్చు జీవాహారం తింటే చచ్చిపోరు, తో మే జో దేతా హూ జీవన్ కి రోటి ఖాని సే నహీ మరోగే బోల్, అందుకనే ప్రియులారు, ఇస్లే ప్రియో, అందుకనే జాగ్రత్తగా గమనిస్తే, సావధాన్ సే సునే, వాక్య విన్నప్పుడు, వచన సుంతే నీ హృదయములో నీ నీ కదలిక రావాలండి, आपके हृदय के अंदर भी ऐसा ही हलचल मच रहे, यानी कि हिलना है आपके हृदय, अपने अंदर में को आत्मस्वस्थ दरिक पाते, तुरंत ही आपको आत्मिक चंगाई हो जाएगा, मन मन का बॉडी ने कंट्रोल लो ఉంచుకుంట, ऐसे में अपने देह को हम कंट्रोल कर पाएंगे, శాంత ఉంటాం, బడి శాంత సే రహేంగే, ఏమంటట్ల శాంత మూత్ర ఎట్ల మారిపోయిందండి అమ్మాయి, తో ఐసమే హమ్కో కహేంగే వో తో శాంతి కే మూర్త కేసే సాక్ష్యం పొందుకుంటావ్, కర్కే బోలేంగే మంచి సాక్ష్యం పొందుకుంటావ్, ఐసమే అచ్చి గవాయి పాయేంగే ఆప్, మొదటి చిట్లు లేదు షష్టి టోటల్ పెహలే ఐసే రహతీ తీ మగర్ ఆజ్కల్ ఐసే నహీ రహ రహే, సంఘంలో కూడా కలిశమే భీ మంచి సాక్ష్యం అచ్చి గవాయి హోతీ, ఇరే మాట ఏమిటి ఉండదు కానీ పెట్టుంటలా, పెహలే ఐసే రహతీ తీ మగర్ ఆజ్కల్ తో బదల్ గయా, పాపం ఆయన ఉంటాడు కానీ ఫలానా భాయ్ పెహలే ఐసా తా మగర్ ఆజ్కల్ ఠీక్ హో గయా, కొంతమంది తన హృదయం యొక్క పాపం ఉంటదే దాన్ని వదులుకుని సాక్ష్యం చెబుతారు, కుచ్ లోగ్ అప్నే హృదయ కే అందర్ కా పాప్ కో ఛోడ్ కర్ అచ్చి గవాయి బతాతే, సాక్ష్యం గవాయి, ఇట్లా ఉండేదాన్ని పెహలే మే ఐసీ స్థితి మే రహతా, ఇలా ఉండేవాడిని, ఐసే రహతీ తీ, అందుకని పాపాన్ని కప్పుకోబాకండి, ఇస్లే కేతా హై పాప్ కో డబ్కే నహీ రఖనా, సాక్ష్యపూర్వకంగా చెప్పొచ్చు, తో గవాయి కి తౌర్ పర్ బతా, ఇలా ఉండేవాడిని మే ఐసా రహతా, నేను ఇలా ఉండేవాడిని, ఐసే రహతీ తీ, నేను మారిపోయా, అబ్ మే బదల్ చుకా, మారిపోయా, బదల్ చుకా, ఆ సాక్ష్యం జనం నిన్ను ఓ ఇజం కరెక్ట్ మంచి సాక్ష్యం, तो आपके साथ गवाही को सुनकर वो शाबाशी देंगे और बदल भी जाएंगे, मंच सच अच्छी गवाही, दाऊद ने गुरी मांगे निर्देश कुन, अब दाऊद के द्वारा हम क्या सीखते हैं, पापम చేసాడు అండి, पाप किया है, पापम చేసాడు किया है, కానీ లేకిన్ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి మాట్లాడాడు, जैसे नबिया के बात की है, అది దేవుని మాట అని అంగీకరించాడు, तो उसने
अंगीकार कर लिया कि ये परमेश्वर की बात है। दैवदास नुंचि नोटि नुंचि वच्चे माट प्रति माट इदि देवुनि माट। प्रभु के दास की मुंह से आने वाला हर एक बात ये परमेश्वर का बात है। వింటున్నావు? सुन रहे हैं? వెంటనే ఒప్పుకోవాలండి। तुरंत मान लेना है। మీకు వ్యతిరేకంగా ఏదైనా వాక్యం వస్తే आपका विरुद्ध कुछ वचन आ गए तो సెకండ్ एक सेकंड में నీ హృదయంలో आपके हृदय में అవును ప్రభు ఆ ప్రభు జీ ఇది నాలో ఉంది ఏ లక్షణం మీరు అందర హై తీసేసుకోండి మే నికాల్ రా ఒక్క సెకండ్ లోనే ఒక భాగం అంతే एक सेकंड के अंदर छोटा सा हिस्सा में ही बदलाव आना चाहिए। रिएक्शन तुरंत करंट बोट्टुकुंटी एंटने कालिसि मनिषिनि पिप्पु चेसेसिदो संपेसिदो जैसे बिजली को पकड़ने से तुरंत इंसान को खत्म कर देता जला देता है कदा है ना। विषम दागिन वाला ఏం చేస్తారో తెలుసా? तो जो है जहर पीते उनके साथ क्या होता पता है? ఎంతనే చచ్చిపోరండి। वो तुरंत नहीं मरते। करंट बोट्टुकुन्नंत तोंदरगा जरगदु। जैसे जहर बिजली को पकड़ते हैं ना उतनी जल्दी नहीं होता। ఒకసారి అంటే ఎక్ బార్ ఒక పాస్టర్ గారు ఎక్ పాస్టర్ జీ కొత్తగా సంఘానికి వచ్చారు వాక్యం చెప్తామని సో నేనే ఆయే కలిశమే వచ్చారు బతానే కి లియే అని ఎక్కువ పాపం గురించి చెప్తున్నాడు వో జ్యాదాతర్ పాప్ కి బారే మే బతా రహే ఆ సంఘంలో అంత నామ కార్త క్రైస్త తో కలిశమే సబ్ నామ మాత్ర మసీ లోక్ తో పాస్టర్ ని శాసించేవాడు ఓ పాస్టర్ కి ఉపర్ భీ శాసన కర్నే వాలే వచ్చిన పాస్టర్ అందరూ కూడా ఇలా కనుగుణంగానే పోతున్నారు ఇస్లే జితని భీ పాస్వాన్ ఆతే సబ్ ఊర్ లోగోం కి అనుసారి చల్తే ఈ వచ్చిన పాస్టర్ అభి జో నే ఆయా ఎక్కువ పాపం చెప్తున్నాడు జ్యాదా పాప్ కి బారే ఉటా కే బతా రహే అందరు తల ఉంచుకుంటున్నారు సబ్ కి సబ్ సర్ నీచే కర్ రహే హల్లే అతట అసలు కోయి నహీ ఉటా రహే అపనా సర్ కో ఒకళ్ళం గుర్రుగా చూస్తున్నారంటే కోయి కో తో గుస్సా సే దేఖ్ రహే ఇన్కి అర్థం గాల ఇన్కో సమజ్ నహీ ఆయా ఏంటి ఇల్లు చూస్తున్నారు ఇల్లు క్యూ వైసా దేఖ్ రహే ఎందుకు నాకు ఇల్లు చూస్తలేదు క్యూ వైసా నహీ దేఖ్ ఎందుకు తలకాయలు ఉంచుకున్నారు ఇల్లు యూ సర్ జుకాయ్ హే అని అనుకుంటున్నాడు ఎసే సోచ్ రహే తే అయితే నా ఆరాధన అయిపోయినాక ఆరాధన ఖతమ్ హోనే కే బాద్ తన ఇంటికి వెళ్ళాడు అపనా ఘర్ గయా ఒక పెద్ద ఆయన ఏక్ బహుత్ బడా బుజుర్గ్ తా సంఘంలో కలిశమే ఆయన వచ్చాడంట ఓ ఆగే ఏమండి మీరు ఎక్కువగా పాపాన్ని ఎత్తి చూపిస్తున్నారు అలా చూపించబాకండి आप तो ज्यादातर पाप के बारे में उठा के दिखा रहे हो आईंदा ऐसा मत दिखाना ఏదో మీరు ఒక తప్పు చేస్తున్నారులే అనండి గాని ఆప ఐసా బోల్ దేనా సబ్ మిలా కే బస్ కోయి గల్తీ కర్ రహే ఆప్ షాయద్ ఐసా బోల్ మీ అలవాట్లు మాది అనండి గాని ఆప్కే ఆదత్ ఠీక్ నే ఐసా బోల్ డైరెక్ట్ గా ను పాపం పాపం ఇదిగో పాపం ఇది పాపం అని చెప్పబాకు సీదా సీదా ఏ మత బోల్నా ఏ పాప ఐ కర్కే మత బోల్నా అయితే ఆయన ఒక రోజు ఆయన పిలిచి ఏమండి ఇది పాయిజన్ ఇది విషం तो उनको पासवान ने बुलाया और कहा देखिए ये जहर है ये शीशा वाला ఉంది విషం ఈ శీషా మే జో హై జహర్ హై ఇప్పుడు ఈ శీషాలోన పాయిజన్ అనే లేబుల్ తీసి అపనా तो जिस जहर है करके जो लिखा हुआ लेबल मैं हटा देता हूं ఇది తేనె ये शहद है ఇది తేనె ये शहद है ఇది ఏమస్ ఆ విషం ये है जहर దీని మీద హనీ అని రాసి ఉంది तो इसके शहद के ऊपर हनी करके लिखा हुआ है ఈ దీని మీద మరి పాయిజన్ అని రాసి ఉంది సో ఇస్ర కి ఉపర్ జహర్ కి ఉపర్ పాయిజన్ కర్కే లిఖా ఇప్పుడు నేను లేబుల్ మార్చేస్తున్నాను అబి మే ఇస్కా లేబుల్ కో బదల్ దేతా హూ తేని అని రాసిన బాటిల్ ని తీసేసి ఆ లేబుల్ విషం బాటిల్ గా అంటిస్తున్నాను తో హనీ కర్కే జో లిఖా హై మే ఉస్కి జహర్ కర్కే జిస్ మే లిఖా ఉస్ మే చిప్కా దుంగా ఈ పాయిజన్ అనే దాన్ని తేని బాటిల్ మీద రాస్తున్నాను సో జో జహర్ కర్కే అంటిస్తున్నాను హై ఓ హనీ కి ఉపర్ చిప్కా దుంగా ఇప్పుడు నేను అంటాను అబే కహతా హూ ఏం పరవాలేదు కోయి బాత్ నహీ ఈ యొక్క తేని తాగండి అంటాను ఏ హనీ పీ లీజియే అంటే నేను ఏం చేస్తున్నాను మిమ్మల్ని ఇస్కా మతలబ్ మే క్యా కర్ రహా హూ ఆప్కో సంపేస్తున్నాను మార్ డాల్ రహా సంపేయడానికి నిర్ణయించుకున్నాను ఆప్కో మార్ డాల్నే కే లియే మే నిర్ణయ కర్ చుకా ఎందుకంటే అది ఇషాని తేని అని చెప్పి లేబుల్ అంటించి మిమ్మల్ని మోసం చేస్తున్నాను తో జహర్ కో మే హనీ కర్కే బోల్ కర్ ఆప్కో ధోకా దే రహా హూ అలా నేను చేయలేను మే ఐసా నహీ కర్ సక్తా నీలో పాపం ఉంటే అగర్ ఆప్కే అందర్ పాప్ హై తో తలెత్తుకోవా అన్నాడు దేవుడు तो परमेश्वर ने कहा कैन तो ఏమన్నాడు कैन से क्या कहा ఏమన్నాడు क्या कहा ఎందుకు చిన్న పుచ్చుకున్నావు क्यों अपना मुंह छोटा कर लिया చాలా మంది అండి बहुत सारे लोग हैं వాళ్ళకు ఉన్నది గనక ఎత్తి చూపిస్తే అంటే మొఖాలు చిన్న పుచ్చుకుంటారు అండి ఇంకెంత कोई भी ऐसी विषय है उस बात को लेके बताते हैं वचन तो तुरंत अपना मुंह छोटा कर लेते हैं प्रेज द लॉर्ड చెప్పారండి చాలా మంది प्रेज द लॉर्ड भी नहीं बोलते बहुत सारे लोग పాస్టర్ తోటి మొఖం మొత్తం కలపరండి तो పాస్టర్ జీ కి అంకం కి అంక నహీ డాల్ సకతే అసలు ఎప్పుడు లేరు సంఘంలో నుంచి ఆదివారం అది కూడా తెలియదండి तो कब कैसे से निकल गए इतवार का दिन वो भी पता नहीं मुखाल చిన్న పోతే సారే అపనే ముకు ఉదాసి కర్ లేతే అట్లా ఉండకూడదు ఐసా నహీ రహనా చాహియే అట్లా ఉండకూడదు నహీ రహనా చాహియే అది తప్పు వో గలత్ వాక్యం చెబుతుంది వచన్ కేతి హై నేను చెప్పట్లేదు మే నహీ బతా రహా హూ నేను చెప్పట్లేదు మే నహీ బతా రహా హూ వాక్యం చెబుతుంది వచన్ హీ బతాతా హై వెంటనే తురంత ఒక్క సెకండ్ ఏక్ హీ సెకండ్ మే తలంచుకో సర్ జుకావ్ అవును ప్రభు ఆ ప్రభు నాతో మాట్లాడు మేరే సే బాత్ కియే నా పాపాన్ని ఎత్తి చూపించు మేరే పాప్ కో హీ ఉటా కే దికాయా వదిలి పెడతా मैं आज से छोड़ एक्शन तुरंत कार्यकारी होना है एंटने एक्शन तुरंत कार्यकारी होना देवड़े अंत आशीर्वदिस्तारे परमेश्वर ऐसे में कितना आशीर्वाद देगा छोड़ने दाऊद ने देखिए दाऊद को दाऊद ने अंत आशीर्वदिंचाडु दाऊद को कितना आशीर्वाद दिया दाऊद ने अंत आशीर्वदिंचाडु कितना आशीर्वाद दिया है ఎందుకంటే क्योंकि
చెడుతనం అతనిలో వచ్చింది. उसके अंदर बुराई आ गई, చెడుతనం వచ్చింది, बुराई आ गई, దాని లక్ష్యం చేశాడు. उसको उसने ध्यान करने लगा. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, देखिए क्या कहता है, నేను పాపము చేసితిని, मैंने पाप किया है. ఏమంటున్నాడు, क्या कहता है, అవును, हां, ఏయ్ ఎవరు నువ్వు, నేను రాజు, ఏమనుకుంటున్నావు, నా దగ్గరికి వచ్చి మాట్లాడతా, ఇంత ధైర్యం నీకు అనొచ్చుగా. तो नाथन से वो कह सकता है ना, मैं तो राजा हूँ, क्या बात कर रहे तुम, राजा मेरे पास आके इतना ही हिम्मत है मेरे खिलाफ बोलने के लिए. आईन राजा, वो तो राजा, तो राजा है दाऊद, क्या बोलना चाहिए, अंत धैर्य नीको, तुम्हें कितना हिम्मत है, यवरकड़ा, कौन है वहाँ पे, पकड़ बंदी चल जी, इसको पकड़ पे बंदी खाने में डाल, सरसाल ले एंडी, बंदी खाने में डाल दो, नन्नो पाप जिसे अंटा वा, तो मेरे को कहते हो तुम पापी, पाप किया है, अनोच्छ कदर एंडी, ऐसे बोल सकते थे ना, तगिंस कुनर एंडी, काम किया है, అందుకే అంటాడు యేసు ప్రభువు, ఇస్లే కతే మసి ఇషు, నన్ను ఎంబడించాలంటే, అగర్ మేరే పీచే హోనా చాతే హో, మీకు మీరు తగ్గించుకోండి, అప్న ఆప్ కో కమ్ కరో, సిలువెత్తుకోండి, క్రూస్ ఉటావ్, సిలువెత్తు అంటే అక్కడ సిగ్గులు బిడియాలు నేను అనే ఉండవండి, వహా పే మే ఔర్ గమండ్ కర్నా యా తో లజ్జిత్ హోనా ये डरना ये चीज नहीं होता, ये उंडा बंडे, ये नहीं होते, ये पावली, ये खत्म होना चाहिए, अहम अनेदि अणिगि पावली, ये जो घमंड करना है खत्म होना चाहिए, नाकु सिग्गु, मेरे पास शर्म, मैं बहुत शर्मिंदा होता हूं, मैं सिग्गु नेनु, मैं शर्माता हूं, बिडियु, और डरता हूं, इवेंट चूसारा, ये जैसा लक्षण है, नेनु, और मैं हूं, नेनु, मैं, ఎన్నీ కూడా ధ్వంసమే కాలిపోవాలండి, ఏ సబ్ కుచ్ ఖతమ్ హో జానా జల్ జానా, అందుకే వాక్యము దీపము అన్నాడు, ఇస్లే బతాయా గయా హై వచన్ జో హై దీపం, వాక్యము దీపం అంటే ఆ వాక్యం మనలోకి వచ్చి అంతా కాల్చేస్తుందండి, ఇవన్నీ కాల్చేసి మరిసేసి చేసి మార్చేసేస్తుందండి, వచన్ హి దీపక్ హై తో హమారి అందర్ ఆకే హమారి అందరికి సారి అవలక్షణంకు ఖతమ్ కర్కే జానా, దావీదులో జరిగిందండి, వో బాత్ దావూద్ మే హువా హై, అదే 12వ అధ్యాయం 9వ వచనం గాని చదివితే, ఏసే 12 దూసరే సమయంలో 12 కన్నా 9 పడేంగే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి, కేతా హే తూనే యెహోవాకి ఆగ్రహ తుచు జాన్కర్ క్యూ వే కామ్ కియా జో ఉస్కి దృష్టి మే బురా హే, ఇప్పుడైతే దావీదు నేను పాపం చేసిన అన్నాడో, జేసే దావూద్ నే కహా మేనే పాప్ కియా, అవును నువ్వు పాపం చేసావు, హా తుమ్నే పాప్ కియా, పాపం అనేది చెడుతనం అండి, పాప్ జో హే బహుత్ బడి బురాయీ హే, చెడ్డది, బురా హే, చాలా చెడ్డదండి, బహుత్ గందా హే, దాని వాసన ఏందో తెలుసా, ఉస్కా ఖుష్బు క్యా హే పతా హే, దాని వాసన, ఉస్కి స్మెల్ చెడ్డ కార్య, బురే కార్య, దాని వాసన చెడ్డ కార్య, ఉస్కి స్మెల్ జో హై జో భీ ఆతీ హై ఖుష్బూ యా బూ ఆతీ హై ఉస్కి, ఖాలి పోతారండి, తో ఐసే మే జల్ జాయేగా, ఒక ఒక విషయం చెప్తాను, మే ఏక్ విషయ బతాఉంగా ఆప్సే, తుమ్దో వచన సదివేం కదా, జేసే నో వచన మమ్మని పడాతా, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి, తో యెహోవాకు ఆజ్ఞ కొట్టుచి జాన్కర్ ఉన్కి దృష్టి మే బురా కియా హై, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఉన్కు తో వ్యవస్థ దియా తా, ధర్మశాస్త్రం ఇచ్చాడు, వ్యవస్థ దియా, ధర్మశాస్త్రం ఏముందండి, వ్యవస్థ మే క్యా లిఖా గయా హై, పదాగ్యంలో దశాగ్న, వ్యభిచారము చేయవద్దు, వ్యభిచార్ నహీ కర్నా హై, పొరుగు భార్యని ఎవరు కూడా పొరుగు వారి భార్యని పైన ఎలాంటి దుష్ట ఆలోచన పెట్టుకోవద్దు, తో దూసరుకి పత్రికి ఊపర్ కవి బి బురా సోచ్ నహీ రఖనా చాహియే, కానీ నువ్వు దేవుని దృష్టిని దేవుని మాటను తృణీకరించి, తో ఇస్లే కేతా హై తో పరమేశ్వర్ కి బాత్ కో ఇన్కార్ కియా, రాయబడిందండి, యే లిఖా గయా, దీని తృణీకరించకూడదు, ఇస్కో ఇన్కార్ నహీ కర్నీ చాహియే, తృణీకరించకూడదు, నహీ ఇన్కార్ కర్నా చాహియే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మే ఏక్ దృష్టాంత బతాతా హూ, ఈ యొక్క దీపం వాక్యమైన దీపం మనల కాల్చి వేస్తుంది, యే వచన్ రూపీ దీప్ జో హై హమే జరా దేతా హై, నేను కొంచెం విషయం చెప్తాను, ఏక్ విషయ బతాఉంగా, పాపములో మునిగిపోయిన వారికి, జో బాప్ పాప్ పే బూరీ తరహ డూబ్ చుకే హై, ఆ ప్రహా ప్రవాహంలో ఉన్న వారికి బరువు ఎంతో తెలియదండి, తో ఉస్కి బెహకో మే జానే వాలం కో ఉస్కో వజన్ కిత్నా హై, దాని భారం ఎంతో తెలియదండి, ఉస్కో బోజ్ కిత్నా హై నహీ పతా, ఏం చేస్తుందో మనకు తెలియదు, వో క్యా కరేగా ఆగే మరే సాత్ వో నహీ పతా, అంకే అంటర్ కళ్ళ కావరం ఎక్కింది ఆ రెడ్కి, ఇస్లే కేతా హై కి ఆంకు మే చెర్బి చడగే, అరే ఇది కళ్ళ కావరం ఎక్కింది, ఆంకు మే చెర్బి చడగే, ఏం కనపడతలేదు రెడ్కి, ఉస్కో కుచ్ బి నహీ దిఖాయి దే రహే, చూడండి ప్రియారా, దేఖే ప్రియ, అందుకనే ఇస్లే ఒక స్త్రీ పాపం చేసిన ప్రేస్క్రైబ్ ఏమన్నాడు, ఏ స్త్రీ జో పాప్ కియా తో మసీహ్ నే క్యా కహా తా, ఆ లేదు అన్నారులేమ్మా, ఓ పతా నే క్యా బోలే తో బోలా హై, శాస్త్రులు పరిసయ్యులు సద్కాలకి ఏం పని పాట లేదు, శాస్త్ర పరిసయ్య సద్కో కోయ్ కామ్ ధామ్ తో హై నహీ, అలా అట్టన అంటారు, ఓ తో ఐసే హీ బోలేంగే, పోయల్ పోయల్, జావ్ జావ్ కర్కే బోలా, కనట్టన లేదు, నగర్ నహీ ఐసా నహీ బోలా, టన్ల ఐసా నహీ కహా, పాపం చేయబాకమ్మా, బోలా ఆగ్గే కో పాప్ మత్ కరో, పాపం చేయబాక్, పాప్ మత్ కరో, పోయల్ పో, జావ్ చల జావ్, పాపం చేయబాకమ్మా, పాప్ నహీ కర్నా, పాప అనే చేసాడు, అసహించుకున్నాడు, పాపిని ప్రేమించి, పాప్ కు గ్రీణ్ కియా హై ఔర్ పాపి సే ప్రేమ్ కియా, ఒక స్త్రీ ఉన్నది ఊర్లో, ఏక్ స్త్రీ హై గావ్ మే, భర్తకు తెలియకుండా మరొక యువకునితో సాంగత్యం పెట్టుకుందండి,
और बिना पति को पता चलते हुए उसे दूसरे नौजवान से अपनी दोस्ती बना के रखी है, रहस्यंगा तो गलत काम कर रही थी उसके साथ, तो जास्तुंदी गुप्त में कर रही थी। मन अंटर चाल मंदी हम बहुत सारे लोग बोलते हैं పిల్లి పాలు తాగుతా ఎవరు చూడదని అనుకుంటారు బిల్లి దూధ్ పీతే వే సోచతే కోయి నహీ దేఖ్ రహే ముజ్జే, ఎందుకంటే ఆ పాల వైపే ఉంటుంది కనులు. క్యోంకి ఉస్కే నజర్ హోగా హమేషా ఉసే దూధ్ కే ఊపర్, అలానే ఇసి ఈ ప్రకార్ స్త్రీకి కూడా ఏ స్త్రీ భీ ఏం చేస్తుంది క్యా కర్ రహే థీ, ఎవరికి తెలియకుండా కిసీ కో భీ పతా నహీ థా, వేరే పురుషునితో దూస్రి పురుష్ కే సాత్ తప్పుడు సంబంధం పెట్టుకుంది, గలత్ రిస్తా బనా కే రఖా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. మన్ మర్జీ కే అనుసార్ చల్ రహీ థీ, అయితే ఒక రోజు తో ఫిర్ ఏక్ తన దిన్ భర్తకి తెలిసిందండి, పతి కో పతా చల్ గయా, భర్తను ప్రేమించదండి, పతి కో తో ప్రేమ్ కర్తీ, భర్తనే ఉంటుందండి, పతికి సాతి కానీ రహీ లోపల చెడుతనం చెడు కోరిక వచ్చింది. లేకిన్ అందర్ బురా సోచ్ బురా చాహతానే లగా, అందుకు యాకోబులో ఒకసారి చూడండి, ఇస్లే యాకూబ్ మే దేఖి ఏక్ బార్ 1:15 ఏక్ పందరా, యాకూబు 1:15 ఏం రాయబడిందో చూద్దాం. యాకూబ్ కి ఏక్ పందరా మే క్యా లిఖా హై దేఖేంగే, యాకూబు 1:15 ఏక్ పందరా మే లిఖా హై, फिर अभिलाषा गर्भवती होकर पाप को जनती है, और हाँ पाप जब बढ़ जाता है तो मृत्यु को उत्पन्न करता है। प्रेज द लॉर्ड ఏమన్నాడు क्या कहता है, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. దురాశ అండి तो यहाँ पे बुरी लालच करके लिखा తనకు है, భర్త ఉన్నాడు उसका पति है, తన భర్త ఉన్నాడు पति, భర్త కాదని पति होते हुए भी ఏరే పురుషునితో సంబంధం పెట్టుకుంది. दूसरे पुरुष के साथ रिश्ता जोड़ी है, ఏమొచ్చిందండి क्या आ गया, పాపం. पाप आ गया, पाप అంటే ఏం చెప్పాను మీకు నేను, पाप का मतलब मैंने क्या ఆజ్ఞ बताया, మీరటం, आज्ञा को उल्लंघन करना, పరాయి పురుషుని వైపు గాని పరాయి స్త్రీ వైపు గాని మోహపు చూపు చూడకూడదు. पराय पुरुष हो या पराय स्त्री की ओर हो, बुरी नजर से नहीं देखनी चाहिए। అదామా आदम ఇదిగో నీ భార్య, देखे तेरी पत्नी है, అవ్వా या अव्वा, ఇదిగో నీ భర్త, देख तुम्हारा पति, మీ భర్త, तुम्हारा पति है, మీ అన్నలక్కడ, तो आपका करके नहीं बोला, మీ అన్నల, आपका नहीं बोला, నీ तेरा, నీ భర్త, तेरा पति, అవ్వా నీ अव्वा, భర్త, तेरा पति, ఆదాం आदम, నీ భర్త, भार्या, सॉरी नी भार्या, आदम तेरी पत्नी, मेरे द्रोह शरीर हो, आप ही दोनों एक देह हो, इंजेक्शन क्या बताया, वक्का शरीर, एक देह है, विवाह होने बंद होंगे, विवाह की रिश्ता के द्वारा, खाबटी प्रियला, इसलिए प्रियो ये मैं इधर टा क्या हुआ, पाप में इंजेक्शन दी, पाप क्या हुआ, गर्भ मुच्छेसी, गर्भधारण किए, इंजेक्शन दी क्या किया, दुरास मुच्छेसी, दुरास आने की वजह से, अभिलाष आने की वजह से, भार्य बर्तन लो बर्तन उठने बर्तन प्रेमिस्तु नट्टे उठने दे, तो ऐसे लगते हैं कि पति को प्रेम करती है और पति के साथ ही रहती है, दुरास मुच्छेसी ने, मगर बुरी लालसा आ गया, हाँ दुरास मुच्छी, वो बुरी लालसा आ इंजेक्शन गया, दंटा क्या किया, गर्भ में धरने चेसे तो कोई बुट्टी बुरी लालसा जो है अंदर गर्भधारण किया, हृदय लोके लिप होई, हृदय के अंदर जाकर इंजेक्शन दंटा क्या किया, पापा निकंद, तो पाप को जन्म एंटने लिया, आ दुरास ने एंटने कार्य रूप में चेसे, तो जो बुरी लालसा उत्पन्न हुआ ना, उसको तुरंत कार्य रूप में पाप कर दिया, परिपक्व में ये भयम ही पोइंदे, पाप जो परिपक्व होके क्या हो गया, मरण, मृत्यु आ गई, मरण वच्चेसिंदि, मृत्यु आ गया, अयिते तो फिर आ स्त्री ఎప్పుడైతే భర్తకి తెలిసిందో జైసే ఏ విషయ పతి కో పతా చలా ఎంటని ఇంట్లోకి వెళ్ళి తరువాత ఘర్ మే జాకర్ తలుపులు వేసుకొని రెండు దరవాజా తలుపులు బంద్ కర్కే కిరసన్ ఆయిల్ పైన పోసుకొని మిట్టికి తెల ఉప్పర్ డాలి ఒంటి మీద పోసుకొని అప్నే ఉప్పర్ డాల్ కర్ మంట పెట్టుకుంది తో అప్న ఆప్కో జలా లియా మంట పెట్టుకుంది అప్న ఆప్కో జలా లియా తగలబడిపోతుంది తో జల్దీ జా రహీ థీ తగలబడిపోతుంది జల్దీ జా రహీ థీ మంట మండినప్పుడు ఆ ఒళ్ళంత గగ్గులు పొడిచి అప్పుడు తెలిసింది పాపం యొక్క నతీజ పాపం యొక్క ఉద్దేశ పాపం యొక్క ఆ ఉద్దేశం ఏంటో ఆ బలం ఏంటో తెలిసింది అప్పుడు तो तब उसको पता चला, जब पद उसके सारा बदन जल उठा था ना, उस वक्त पता चला पाप का नतीजा क्या मिला है, पिच्ची क्या कहलाते हैं, तो पागल की तरह चिल्ला रही थी, पिच्ची क्या कहलाते हैं, पागल की तरह चिल्ला रही थी, क्या करे, मंडी फोक तो जलती जा रही थी, అయితే గదిలో అటు ఇటు తిరుగుతుంది తో గౌసి కమరమే ఇదర్ ఉదర్ భాగ రే గది గోడల నిండా కాలిన ఆమె అవయవాల గుర్తులు ఆ మాంసం చల్లా చెదరైపోతుంది తో పూరి కమరమే ఉస్కి జో శరీర్ కి జో దేహ చిత్ర చిత్ర ఓరిన సారే కుచ్ జో దివారు మే నిశాన్ కి తౌర్ పర్ నేల మీద కాలిపోయిన బట్టలు తో ధర్తీ కి ఉపర్ భీ జలేవే కపడే ఆమె ఆ మసిలో ఆమె అడుగులు అక్కడ కనపడుతున్నాయండి తో జో నీచే రాక్ జో హోగే ఉస్మే ఉస్ ఇదర్ ఇదర్ ఘూమ్నే కా కదమ్ కా నిశాన్ భీ దిఖాయి దే రహే అది పాపం యొక్క గుర్తులండి యే హే పాప్ కా పహచాన్ ఆ గోడ మీద పాపం యొక్క గుర్తులు తో ఉస్ దివార్ కి ఉపర్ పాప్ కా వో పహచాన్ దిఖ్ రహే ఆ కింద పాపం యొక్క గుర్తులు తో నీచే భీ దిఖాయి దే రహే వో పాప్ కా పహచాన్ మీ పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి ఆప్ కా పైర్ కహాన్ జా రహే వాక్య
क्रैक्स बन सकते भाई, तो ऐसा जाके कहीं जाके ट्रैक्स बांट सकता है ना, ट्रैक्स बन सु बांटो। मो दयदास के वाक्य ने प्रिंकल जब फोन टन तो ये प्रभु का दास ये वचन बताया, इसको तो किसी और से भी बांटोगे बोलो लट्टा ना प्रभु दगरी दिस तो कोता लोगों को कैसे तैसे मैं प्रभु के पास लेके आऊंगा। कड़वाई छोड़ ने मेरे तो देखिए एक बार आप कड़वाई छोड़ ने एक किलो एक तरफ देखो, ये लन देव संग नड़पिन सर किसी एक को निशाना बनाओ और और तार गड़ी सोचिए, बैठको एक किसी एक को निशाना बनाओ और इनको प्रभु के पास ले चलना नमेना है। देव आत्म चेस ऐसे में परमेश्वर की आत्मा आपके ऊपर उंडेला चूड़ जाएगी। बार बार अल वही तो पु देखो उनकी ओर बार मोहब बार चूप तो जोटन गाद बुरी नजर से देखो, प्रेम उन्हें चूप चूड प्यार से देखो, जाल चूप चूड तरस का कर देखो, वाला ने देव ने नड़पिंचे मार्ग मेर पर्च तो उनको प्रभु के पास ले चलने का मार्ग बनाओ। चूड़ने पीलार देखे प्रियो ये वही पोइंदी क्या हो गया, माड़ी मैसेज पन वो जल कर राख हो गई, गाजलों ने तिरुगुलाड़ तुम तो जलते जलते घूम रही, शरीर अंत गोलंग खाली पोइंदी पूरा शरीर बदन जो है जल चुका था। एट्लाउन तेलुसा कैसी लग रही थी, ఎంత అందంగా ఉందో इतनी खूबसूरत ఒక थी पहले, పరాయి పురుషుడు ఒక స్త్రీని ఆకర్షించాడంటే ఆమె ఎంతగా తయారైందో ఎంత అందంగా ఉందో చూడండి एक पराई पुरुष ये शादीशुदा स्त्री के और आकर्षित हो गए, तो देखिए वो स्त्री कितना अपना आपको संगवार और यानी कि अलंकार किया होगा और कितना आकर्षित किया होगा। చాలా మంది देखिए అందంగా ఉన్నాను, बहुत सारे लोग सोचते हैं मैं बहुत खूबसूरत నేను हूँ, అందంగా ఉన్నాను मैं बहुत खूबसूरत हूँ, నేను అనుకునే ఉండండి, मैं भी सोचता था, అమ్మా అనేది ఎప్పుడు मेरी माँ बोलती थी, నా కొడుకు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకంటే అందకాడు అనేది मेरी माँ बोलती थी मेरे बेटा इस गांव में जितने उन सबसे खूबसूरत है, చాలా మంది అనేవాళ్ళు, तो सब लोग बोलते थे। నీ కొడుకు ఒక్కడు చాలు నీకు, तो तुम्हारे लिए एक बेटा ऐसा एक अकेला बहुत है, ఐదు ఆరుగురు ఉండి ఏం तो ప్రయోజనం, 5-6 होने से क्या फायदा करके, ఒక్క కొడుకు చాలు నీకు, एक बेटा चाहिए। అమ్మ గర్వించేది, मेरी माँ घमंड करती थी इस बात బాగా के लिए, గర్వించేది మామ, बहुत घमंड करती थी। ప్రియులారా प्रियो నా జీవితం ఏమైపోయింది తెలుసా, मेरे जिंदगी क्या हुआ पता है, మాడి మసైపోయింది, तो जलकर राख होने की ఒక जैसा हो రోజు నా गया। తల్లిదండ్రులు एक दिन मेरे माँ बाप ఒక నదిలో మునిగి एक చచ్చిపోవాలనుకున్నారు, नदी में कूद कर मरना నా चाहता था, అందం मेरी खूबसूरत, ఎంత గర్వం తీసినాడు तो నాలో, मेरे अंदर इतना घमंड लेके आया చాలా था, గర్వం తెచ్చిందండి, बहुत घमंड लेके आया था, అందుకే నేను इसलिए దేవుళ్ళలోకి వచ్చినాక मैं प्रभु में आने के बाद నేను రంగులు బొంగులు వేసుకోవాలి, तो मैं कलर वगैरह करना छोड़ दिया। ఎప్పుడు నువ్వు రంగు వేసుకుంటావో తెలుసా, तो कब आप कलर डालोगे पता है, ఇంకా నీలో లోకం ఉంటేనే, आपके अंदर अभी भी संसार के सोच होगा तभी, ఇంకా నేను ఎక్కువ అందంగా मैं కనపడాలి, और भी खूबसूरत दिखना है करके लगता ఎందుకు है, అందంగా కనపడాలి, मेरे बाल सुंदर दिखना है, ఇది తప్పు, ये गलत है, ఇది తప్పు, ये गलत है। దేవుని కొరకు ఒక యాక్షన్ నీలో కనపడాలి, तो परमेश्वर के लिए एक నీ कार्य గుర్తులు आपके अंदर కనపడాలి, एक ऐसी ఇక్కడ चिन्ह స్త్రీకి दिखना है, పాపపు గుర్తులు కనపడతాయి, स्त्री के अंदर पाप का निशान दिखाई दे रहा है, పాపపు గుర్తులు పోయి पाप का निशान जाना దేవుని चाहिए, యొక్క గుర్తులు కనపడాలి, परमेश्वर के निशान दिखना चाहिए, దేవుని గుర్తులు కనపడాలి, परमेश्वर के निशान दिखना चाहिए। చూడండి వచ్చారు, देखिए लोग ఎట్లా కనపడుతుందో తెలుసా, वो देखने में कैसे दिख रहे हैं, నల్లగా మాడిపోయి అందం అంత పోయి దీవెల్లే కనపడుతుంది, तो पूरी तरह जल चुकी थी, सारा खूबसूरती चले गए, एक भूत की तरह दिख रहा था, దీవెల్లే एक కనపడుతుంది, भूत की तरह दिखाई दे रही है, భర్త చూడలేకపోతున్నాడు, पति देख नहीं पा रहे उसके शक्ल की तरफ, తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు, माँ बाप उसको देख नहीं पा रहे, పిల్లలు చూడలేకపోతున్నారు, ना उसके बच्चे उसको शक्ल को देख नहीं पा रहे, ఊరు వాళ్ళు చూడలేకపోతున్నారు, गाँव के लोग भी नहीं देख पा रहे, ఊరంతా పుకార్లు పుట్టిపోయింది, पूरा गाँव में खबर फैल गया, ఏమని తెలుసా, क्या बोल के पता है, అందాన్ని చూసుకుని అది అందంతో బట్టి గర్వించిందిరా, वो अपने खूबसूरती को देखकर उसने बहुत घमंड किया, ఈరోజు అందం ఏమైపోయింది చూడండి, आज उसका खूबसूरती क्या हो गई, మాడి మసైపోయింది, जलकर राख हो गई, దీవెల్లే అయిపోయింది, तो भूत की तरह बन गई है, ఎవరికి ఏం తెలుసా, तो अंत में क्या हुआ पता है, चुट्टी कपड़ों में लपेट कर क्या करा, ले जाके पेटले बेटी और कम रखा बॉक्स में, इलिस के ले चेरु, क्या किया, आड़गाल चेरु, तो उसको जला दिया, और पापों लो सोचते रेट्टिंप पापों जैसे ने उलक रेट्टिंप क्रोध मोटर दंदे, तो जो पाप करते हैं ना उनके ऊपर परमेश्वर का दुगना गुस्सा होता है, वो टाइम गाल चुकुंगे, एक तो खुद जला ली उसने, लोंडो यूल गाल चेरु, तो और लोगों ने भी बाद में ये किसे देर में बनी करा दो, और ये देख किसी काम का नहीं, पापों जैसे ने शरीर में दी, ये पाप करा हुआ शरीर पाप में, गुरुत्व ना शरीर में पाप का निशान है, इस शरीर में पापों गुस्सा, पाप में देख चुदी, गुस्सा लेके आता है शरीर में, देख चुदी क्या लेके आते हैं, शरीर के अंदर रोग देख चुदी, रोग लेके आता है, రోగం తెచ్చుద్ది, రోగం లేకి ఆతా హై, కాబట్టి ప్రియుల ఇస్లే ప్రియో ఈ యొక్క రాత్రి పేల ఇస్ రాత్ కే సమయ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించు, అరే ఏక్ బడే సావధాన్ సే సోచన, ఏమైపోయిందంటే కాలిపోయి మాడి మసైపోయి, వో జల్ కర్ రాక్ హో చుకీ థీ, పాపం ఏం చేసింది, పాపనే క్యా కియా, మరణం తెచ్చింది, ఉస్కో మృత్యు లేకి ఆ గయా, ఎంత అంటే దాని బరువు, ఇత్నా హై ఉస్కో వజన్, ఎంత ఉంది దాని బరువు, ఇత్నా హై ఉస్కో వజన్, ఏమైపోయింది, క్యా హో గయా, బొగ్గైపోయింది, వో రాక్ హో గయ్ జల్ జల్ కే, మాడి మసైపోయింది, జల్ జల్ కే రాక్ హో గయ్, కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియం, అందుకే చూడండి, దేఖియే కీర్తనకారుడు భజన సంగీత 69 69 5వ అధ్యాయం వచనం 5వ వచనం, కీర్తన భజన సంగీత 69 69 5వ వచనం, 5వ వచనం, నా అపరాధములు నీకు మరుగైనవి కావు, మేరే దోషు తుస్సే చిప్పి నహీ హై, పైన కూడా చదవండి, అది
हे परमेश्वर, तू तो मेरी मूर्ता को जानता है, మూర్ఖత్వాన్ని వెరిగున్నావు. తూ తో మేరీ మూర్తా కో జాంతా హై, తెలియదు అనుకుంటారు. సోచతే హై నహీ జాంతా పరమేశ్వర్, తెలియదు అనుకుంటారు. పరమేశ్వర్ కో కీర్తన కర్ స్పష్టంగా చెప్తున్నాడు. భజన కర్ సాఫ్ సాఫ్ బోల్తా హై. అందుకే ఏమంటాడు, ఇస్లే క్యా కహతా, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ఇస్లే కహతా హై ఔర్ మేరే దోష్ తుజ్సే ఛిపే నహీ. రహస్యంగా చేసేది ఎప్పుడైనా బట్టబయలు అవుద్దండి. జో భీ అబ్ చుప్ చుప్ కే కర్తే నా ఏక్ దిన్ జరూర్ ప్రకట్ హోకే రహేగా. మన క్రియల ద్వారా ప్రకట్ బయట పడుతుంది. వో తో హమారి కార్యం కే ద్వారా ప్రకట్ హోనా హీ హోనా హై. కాబట్టి ఇస్లే దేవుని నమ్ముకున్న మనము ప్రభు పర్ భరోసా కర్నే వాలా నిజాయితీగా ఉండాలి. ఖరాయి సే చలి బయట ఎట్ట కనపడుతున్నాము, ఊపర్ కో కేసే దిక్తే హై, లోపల అట్టు ఉండాలి. అందరి భీ ఐసే పవిత్ర హో, అంత పరిశుద్ధంగా ఉన్నాము. జితర అందర పవిత్ర హై, బయట కార్యాలు అంత ఉండాలండి. బాహర్ కా కార్య భీ ఉత్తర పవిత్ర హోని చాహియే. లే అలానే కనపడాలి. తో ఐసే హీ దిక్ రహా చాహియే. దేవుడు చూసినప్పుడు జైసే పరమేశ్వర్ హమ్కో దేఖతా హై, అందంగా కనపడతా ఉంటాము. బడి ఖూబ్సూరత్ హమ్ దిఖేగే. ఏ అందం అండి, కౌన్ సీ ఖూబ్సూరత్. ఆత్మీయ అందం అండి. తో ఆత్మిక సౌందర్య, ఆత్మీయ అందం కనపడ, ఆత్మిక సౌందర్య దిఖే. రాహేల్ ని దేవుడు దేశించాడు. రాహేల్ ని, రాహేల్ కో పరమేశ్వర్ ని ఘృణా కియా. అవును, లే అని దేవుడు కరుణించాడు. తో లేయాకు పరమేశ్వరుని తరస్. ఎందుకు రాహేల్లో గర్వం ఉంది? ఇంకీ రాహేల్ మే గమణ, నే ప్రేమిస్తాడు నా భర్త. తో సోచేవు వేరపతి ముల్సే హి ప్రేమ. చాలా మంది అండి, భర్త మీద ఎక్కువ ప్రేమ, దేవుని మీద తక్కువ ప్రేమ ఉంటుంది. బహు సారే లోగంకు పతి కుపర్ జ్యాదా ప్రేమ హోతా హై ఔర్ పరమేశ్వర్ కి ఉపర్ కమ్ ప్రేమ హోతా హై. కొంతమంది భర్తలకి భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటదండి, దేవుడి మీద తక్కువ ప్రేమ ఉంటదండి. కొంచెం పతియోంకు అప్పుడు పత్ని ఊపర్ జ్యాదా ప్రేమ హోతా హై ఔర్ పరమేశ్వర్ కి ఉపర్ కమ్ ప్రేమ హోతీ హై. నా భర్తే నాకు అన్ని సర్వం. సోచతే హి మేరే పతి హి సబ్ కుచ్ హై, నా భార్యే నాకు సర్వం, మేరే పత్ని హి సబ్ కుచ్ హై. ఏమైనా చేస్తా ఆయన కోసం, ఓ మే ఉనికే లియే కుచ్ భీ కర్ సక్తా హూ, ఆయన కోసం నేను ఏమైనా చేస్తా, మే ఉస్కే లియే కుచ్ భీ కర్ సక్తా హూ. ప్రియారా, ప్రియో, రాహేలు, రాహేల్ నా భర్త నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. మేరే పతి ముజే జ్యాదా ప్రేమ కర్తా హై, నే ఎక్కువ ప్రేమిస్తాడు. ముజే హే నాతో నే ఎక్కువ మాట్లాడతాడు. మేరే సే హీ జ్యాదా బాత్, రాహేల్ ని ద్వేషిస్తాడు. రాహేల్ లియా కో గృణా, సారీ, లియా ని ద్వేషిస్తాడు. లియా కో గృణా కర్తా హై. కానీ లియా, లేకిన్ లియా తగ్గించుకుని, అప్న ఆప్కో కమ్ కియా, తనకు తాను తగ్గించుకుని, అప్న ఆప్కో కమ్ కియా, కన్నీరు కార్చే, ఆసు బహాయ, కన్నీరు కార్చే, ఆసు బహాయ. చూడండి, దేఖి, దే లియా ని కరుణ, లేయని దేవుడు కరుణించాడు. లియా కో పరమేశ్వర్ ని తరస్ దిగా గర్భఫలం ఇచ్చాడు. ఉస్కో గర్భఫలం దిగా. అందుకని ఎక్కువగా దేవుని పైన ధ్యానం ఉండు చు, ఆ తర్వాతే భర్త, ఆ తర్వాతే భార్య. తో జాదా పరమేశ్వర్ కి ఓర్ ధ్యాన్ రకో, ప్రేమ్ కరో, ఉసి కి బాద్ హి పతి యా పత్ని హో. పిల్లలు కూడా, బచ్చే కభి అంతే, బస్. దేనికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించదు అసలు? పరమేశ్వర్ సే బడ కర్ కిసి కో జ్యాదా ప్రేమ, ఎవరిని ప్రేమించదు? పరమేశ్వర్ కో చోడ్ కర్ కిసి, దేవుని తర్వాతే అందరూ. పరమేశ్వర్ కా బాద్ హి సబ్. అర్థమవుతుందా ప్రియులారా? సమజ్ మారే ప్రియో. అందుకని ఇస్లీ చూడండి, దేఖి, ఇక్కడ మన హృదయంలో పాపము పుట్టినప్పుడు అంట, ఆ పాపాన్ని అంటే అక్కడే కాల్చేయాలి. వాక్యం అనే దీపం ద్వారా కాల్చేయాలి. తో హగర్ హమారే హృదయ పాప ఉత్పన్న హువా వహీ కి వహీ జో వచన్ రూపీ దీప్ కే, దీపక్ కే ద్వారా ఉస్కో జలానా. కీర్తన భజన్ సంగీత 66 66 18 67 ఆర్ 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, ఏది మే మన్ మే అనర్ధకి బాత్ సోచ్తా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏది మే మన్ మే అనర్ధకి బాత్ సోచ్తా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, అగర్ అనర్ధకి బాత్ కో సోచ్తా తో ఏమైందండి? క్యా హోగా? లక్ష్యం చేస్తే ఏమవుతుంది? అగర్ ఐసే పాప్ కే ఓర్ ధ్యాన్ కర్ లగ్నా సే క్యా హోగా? ఏమైపోయింది ఆ యొక్క స్త్రీ? క్యా హోగే ఉ స్త్రీకి హాలత్? ఏమైపోయింది ఆ స్త్రీ? క్యా హోగే ఉ స్త్రీకి సాత్? దావీద్ ఇంట్లో ఏం జరిగింది? దావూద్ కి ఘర్ మే క్యా హువా? ఎంత హీనమైన విషయాలు జరిగిపోయినాయి. కితనే నీచ కార్య ఉన్కి ఘర్ మే హువా? అర్థమవుతుందా ప్రియులు? సమజ్ మే ఔరే? మన జీవితం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. హమారే జిందగీ దూసరే కే లియే ఆదర్శ బన్నా హైనా? ఏమంటున్నాడు? యా క్యా కహతా హై? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నాకేమవుతుందో. యది మే అప్నే మన్ మే అనర్ధకి బాత్ కో సోచ్తా హూ తో మేరా ప్రభు మేరా నహీ సున్తా. కాబట్టి ఇస్లియే పాపాన్ని లక్ష్యం చేయొద్దు. తో పాప్ కో ధ్యాన్ మత్ కరో. లక్ష్యం చేయొద్దు. పాప్ కో కర్నే కే లియే మత్ సోచో. వాక్యం అనే దీపం తోటి కాల్చేసి, తో వచన్ కి దీపక్ కే ద్వారా ఉస్ పాప్ కో జలావు. పాపానికి అంటించండి. తో పాప్ కో వచన్ లగా దో. నీవు నువ్వు ఇష్టపడితే చేస్తావు. అగర్ ఆప్ మన్ పసంద్ ఐసే విషయ కో పసంద్ కరోగే తభీ కరోగే. నువ్వు లోకం నుంచి ప్రభులోకి వస్తే చేస్తావు. అగర్ ఆప్ సంసార్ సే ప్రభు మే ఆగే తో జరూర్ కరోగే. నువ్వు నేను తలుసుకుంటే ఏమైనా చేయగలం. అగర్ ఆప్ ఔర్ హమ్ సమ్జేంగే కర్నా చాహెంగే తో కుచ్ భీ కర్ సకేంగే. దేవుడు ఆ స్వతంత్రం ఇచ్చాడు మనకు. పరమేశ్వర్ ని ఓ సామర్థ్య ఓ శక్తి. కానీ దాన్ని తప్పుగా ఉపయోగించొద్దు. మగర్ ఈ స్వతంత్రత కు బురి కామ్ కిలే నీ ఇస్తమాల్ కర్నా. కీర్తనకారు 73 తేత్ర భజన సంగీత 27 27 వచనమే, నిన్ను విడిచి
ఎబిచరించు వారిని నందరిని ఏమంటాడు, నీవు సంహరించదవు. जो तुझसे दूर रहते हैं वे नष्ट होंगे, जो कोई तेरे विरुद्ध व्यभिचार करता है उसका तू विनाश करता है. हाँ, बट्ट बैल होदंडी एपुडैना, तो हमेशा पाप प्रकट हो जाएगा. एपुडैना बट्ट बैल चुप चुप का जैसे पाप, तो जो हम धीरे धीरे लोगों को पता ना चले ऐसे जो करते चुप चुप के, एक दिन जरूर प्रकट होगा. चर्चे लो वाक्य विंटाओ, चर्चे में वचन सुनते हैं, चक्का विंटाओ, अच्छी तरह सुनते हैं, मंच विंटाओ, बड़ी आराम से सुनते हैं, खानी लेकिन पाप उनसे इस टपुड़ पाप करते वक्त दन बोरी व्यंत अर्थ दंगा मन, उसका वजन क्या है वैसे समझ नहीं आता, ये जैसे तो अर्थ दंगा वो क्या कर डालेगा हमें, वो देव जी ने भाई भक्त लोग कली गुंडाले, इसलिए परमेश्वर का भाई मानते हुए भाई भक्त लोग कली गुंडाले, भाई और भक्ति देव जी ने भाई भक्त लोग टा ज्ञान आने बुट्टू चुदा, तो परमेश्वर का भाई मानना ही ज्ञान का मूल, देव जी ने भाई भक्त लोग टा छोड़ता ना असहिंस कुंटा, परमेश्वर का भाई मानना ही बुराई को घृण करता है. अनंत गौर पाप है ना सर, कितना भयानक पापी क्यों ना हो, मैं भयंकर पापी नहीं, मैं तो बहुत भयानक पापी था, मैं भयंकर पापी नहीं, बहुत भयानक पापी था, ఆ పాపాన్ని తీసేసుకోవటం ఎంత పోరాడని తెలుసా, ఉస్ పాప్ కో నికాల్నే కే మేనే కిత్నా ముకాబలా కియా, మళ్ళా పాపం చేయకూడదని ఎంత పోరాడని తెలుసా, ఫిర్ సే వో పాప్ నా కరూ కర్కే మేనే బహుత్ ముకాబలా కియా, ఆత్మ శరీరానికి శరీర ఆత్మ కంటే ఇప్పుడు పోరాటం జరుగుతుంది, జస ఆత్మ శరీర్ కే సాత్ శరీర్ ఆత్మ కే సాత్ హమేష ముకాబలా అవుతారు, రెండు పులులు గనక గాండ్రించి గనక చేస్తంటే, జస దో షేర్ ఆపస్ మే గరిస్తే వే లడాయి కర్తే, ఆ అరణ్యములో ఆ చుట్టుపక్కల ఎవరు ఎల్లలేరండి, తో ఉస్కే ఆస్ పాస్ కోయి జా నహీ సక్తే, ఎవరు ఎల్లలేరండి, కాలిపో తినాతి అండి అంతే, తో ఐసే మే ఉన్ లోగోన్ కో కాట్ డాలేగా, అందుకని అంటున్నాడు, ఇస్లే కేతా హై, నిన్ను విడిచి ఎబిచరించు వారిని అందర్ని నీవు సంహరిచేస్తావు, తుజే చోడ్ కర్ తెరే విరుద్ధ జో వ్యభిచార్ కరేగా ఉన్ సబ్ కో తో వినాశ్ కరేగా, ఎప్పుడు చెప్తాను మీకు, మే హమేషా కేతా హూ, వ్యభిచార్ లో రెండు రకాలు, వ్యభిచార్ దో తరే కే హై, ఆత్మీయ వ్యభిచారం, ఆత్మిక వ్యభిచార్, శరీర వ్యభిచార్, శరీర వ్యభిచార్ కదా, హేనా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇస్లే సావధాన్ సరే నా, అందుకని ఇస్లే రోమా పత్రిక, రోమియో కి లిఖి పత్రి 6:23 గాని మనం చదివితే, చే 23 అగరం పడేగా, తో రోమా పత్రిక రోమియో కి లిఖి పత్రి 6:23 చదువుందాం, చే 23 పడేంగే, మనకు అందరికి తెలిసిన వాక్యం ఇది, హమ్ సబ్ జాంతే హై ఇస్ వచన్ కో, 23వ వచనం, క్యూంకి పాప్ కి మజ్దూరి తో మృత్యు హై పరంతు పరమేశ్వర కా వరదాన్ హమారే ప్రభు మసీహ్ యీషు మే అనంత జీవన హై, ఆ ఏలేనక పాపము వలన వచ్చు జీతము మరణము, మరణము छुटकारा देने वाला क्या है, విషం దాగినప్పుడు ఒకసారి నేను ఆంధ్ర వెళ్ళాను, ఏక్ బార్ మే ఆంధ్ర గయా తా, నేను ఎప్పుడు డ్రెస్ తీసుకెళ్తాను, తో బాద్ మే సాత్ మే వర్దీ లే డ్రెస్ లేకే జాతా తా, పోలీస్ వర్దీ, నేను డ్రెస్ తీసుకెళ్తా, పోలీస్ డ్రెస్ తీసుకెళ్తా, పోలీస్ కే వర్దీ లేకే జాతా తా, రాత్రి 2 అప్పుడు, రాత్రి 2 బజేకి వక్ మామి తలుపు కొడుతున్నాడు, మేరా మామా జీ ఆకే దర్వా ससुर जी आके दरवाजा बजा रहा था, जोर जोर की बजा रहे थे, मैंने दरवाजा खोला, मैंने पुलिस ड्रेस चेस को आना, तो बोले लगे तुरंत तू वर्दी पहन पुलिस का, इंदु करना, मैंने कहा क्यों, खब्बाई मुंदु दा गेडू, एक लड़के ने जहर पिया है, आ ऊर लो आप सिटी लो 144 सेक्शन जरूर कर्फ्यू 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 उस समय उस शहर में कर्फ्यू लगा हुआ था, అక్కడంతా కూడా ఇతరా ఇతరా హర్యానా వాళ్ళు యూపీ వాళ్ళని పెట్టారు అక్కడ పోలీస్, వహా పే పోలీస్ పోలీస్ పోస్ట్ జో హై ఇస్ దర్ నార్త్ సే లియా గయా తా హర్యానా కా ఆర్ యూపీ కా లోగోన్ కో, కనిపిస్తే కాల్చి వేతా, తో దిఖాయి దేనే సే హి జల్ ఫైరింగ్ కర్నే కి ఆర్డర్ తీ, ఇసుం దాగి పోయాడు, తో హమారే గావ్ మే ఏక్ లడ్కా రే జహర్ పియా తా, ట్రాక్టర్ లో ఎక్కారు, ट्रैक्टर में उसको चढ़ाया, मैंने मुंदु कोसना ट्रैक्टर, मैं आगे बैठा था, ड्रेस వేసుకున్నా, ड्रेस पहनकर वो एंटर అయ్యింది, तो शहर एंटर అయ్యింది, शहर में एंट्री हो गई, కొట్టుకడి పోతున్నాడు, वो लड़का तड़प रहा था, मैंने చెప్పాను, मैंने तुरंत पुलिस वालों से कहा, मैंने हिंदी लो మాట్లాడా, मैंने उनसे हिंदी से बात किया, వెంటనే వైర్లెస్ తీసుకున్నాడు, तुरंत उसने वायरलेस में बात किया, वो साहब అవుతున్నాడు, तो एक साहब आ रहे, ఒక వ్యక్తి ఇట్లా అయ్యాడు, एक व्यक्ति ने दिया, ఎవ్వరు కూడా ఏమన్నా పక్కండి, कोई भी इनको रोकना नहीं, వెంటనే వెళ్ళాను, तुरंत मैं गया, ఆయన ఇరుడు ఏం తెలుసా, तो उन्होंने तुरंत उनको क्या दावा, ఆ ఇషానికి ఇరుడు ఏం తెలుసా, वो जहर को खत्म करने के लिए ఏదో ముందు గొంతులో చేశాడు, तो कुछ दवाई जो है गले में डाल दिया, नतीजा पाप का नतीजा क्या हुआ पता है,
పేగులన్నీ మాడిపోతున్నాయి. तो सारे आतड़े जल रहे थे, ఆ కక్కిచిన తర్వాత तो उल्टियां करवाने నేను के बाद ఉన్నాను. मैं वहीं पे था. ఏమంటున్నా తెలుసా? क्या बोल रहा నా था? పేగులు కాలిపోతున్నాయి. मेरे पे, पे आतड़िया जल रहे करके నా పేగులు కాలిపోతున్నాయి. मेरे आतड़िया जल रहे నా పేగులు కాలిపోతున్నాయి. आतड़िया मेरी जल रहे करके రేపు అగ్నిలో మలమల 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 కాలిపోతామండి. इसी प्रकार कल आग में हम जलते रहेंगे. ధనవంతులాగా అరుస్తామండి. उसे धनवानికి సమానం చిల్లాయింగి. అప్పుడు మన మొరాల కించవలేవురండి. ऐसा में उस समय हमारे पुकार सुनने वाला कोई नहीं. మన దేవుడు జీవం జీవం గల దేవుడు. हमारे परमेश्वर जीवित परमेश्वर సజీవులకు దేవుడు. वो జీవితం का परमेश्वर. ఇప్పుడు మరపెట్టు. అబి ఓయ్ ఇప్పుడు మరపెట్టు. ఓయ్ వింతి అబి దావీదులాగా. దావీదుకి సమానం. నేను పాపం చేశాను. నేనే పాప్ కియా. నేను పాపం చేశాను. నే పాప్ కియా. అదిగో నాతాను గద్దిస్తున్నప్పుడు. నాతాను उसको डांट रहा था. ప్రవక్త గద్దిస్తున్నప్పుడు. నబీ उसको डांट रहा था. తను లోబడ్డాడు. ఓ ఆదీన్ హో గయా. ప్రియారా. ప్రియో. లోబడండి. ఆదీన్ హో జావ్. లోబడండి. జుక్ జావ్ ప్రభు కే సామ్. మన దగ్గర పాపం లేదు. हमारे पास तो पाप है ही नहीं. वंदनालय्या प्रभु धन्यवाद. ये रोज दैदोस చెప్పిన వాక్యం. आज प्रभु का दास ने जो वचन बताया अंत नदी मिंचేశనయ్యా. मैं सबको पार करके आ चुका हूं. वाह मां को वंदना. प्रभु आपको ఎంత ఆనందమండి నీకు వాక్యం అయిపోయినాక. वचन खत्म होने के बाद आपको నువ్వు ఇంట్లో గంతులేస్తావు. अब घर में ऐसे में कूदने నీలో నీకు ఆనందం వస్తుంది. आपके अंदर आनंद मिलेगा. నాలో పాపం లేదు. मेरे अंदर ये पाप नहीं है. ఉంటే अगर पाप होगा तो దావీదులకు ఒప్పుకోవాలి. దావీద్ की तरह मान लो गलती. ఒప్పుకోవాలి. మల్తి గల్తీ మానవు. నా గురించి అన్నారు. मेरे लिए. నన్ను గురించి అన్నారు. मेरे लिए कहा. నన్ను గురించి అన్నారు. मेरे लिए ही क्यों. బాధపడుతుంటే अगर इस प्रकार దుఃఖిత हो जाओगे तो సాతాను గమనిస్తాడు. शैतान पहचान लेगा. ఇప్పుడేగా వాక్యం ఉంది. अभी तो वचन सुना. లైవ్ అయిపోయిందిగా. లైవ్ तो खत्म हो गया. ఏంది మనిషిట ఉంది. तो क्यों ऐसी है. ఏంది మనిషిట ఉన్నాడు. क्यों ऐसा है. ఏం చేస్తున్నాడు. क्या कर रहा है. ఏంటి. क्या बात है. మన హృదయాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. तो शैतान ऐसा में हमारे हृदय को आक्रमण करना चाहेगा. ఆక్రమించుకుంటాడు. ఆక్రమణ करना चाहेगा. అందుకనే ప్రియులారా. ఇస్లే ప్రియో. కాబట్టి ఇస్లే కంటడు దేవుని కృపావరము మన ప్రభువైన ఈ క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇస్లే కేత పరంతు పరమేశ్వర కా వరదాన హమారే ప్రభు మసీహ్ యేషు మే అనంత జీవన హై. ఏమన్నాడు? క్యా కేతా హై? నిత్య జీవము. అనంత జీవన్. అది మనకు కావాలి. ఓ హమే చాయి. ఆ నిత్య జీవన నాకు కావాలి. అనంత జీవన ముజే చాయి ప్రభు. ఇప్పుడే. अभी प्रति ఒక్కరు హరేక్ నాకు కావాలి. मुझे चाहिए प्रभु. నాలో చిన్న పాపం ఉండ. अगर मेरे अंदर छोटी सी पाप होगा. ఇప్పుడే ఒప్పేసుకుంటా. मैं अभी मान लेता हूं. ఇప్పుడే తీసేసుకుంటా. अभी अभी निकाल देता हूं. ఇంతకు ముందే తీసేసుకున్నాను ప్రభు. इससे पहले भी निकाल चुका हूं. ఎంత వందనాలు అయ్యా. प्रभु धन्यवाद. వందనాలు ప్రభు. धन्यवाद बोल. వందనాలు అయ్యా. ఒక పోరాటం మనలో జరగాలి. ఒక ముకాబలా మరి అందరూ. ఒక ఆలోచన మనలో జరగాలి. एक सोच हमारे अंदर आना है. మనకు స్వస్థత జరుగుతుంది. मैं ऐसे में चंगाई मिल जाएगा. శరీర స్వస్థత. శరీర की चंगाई. స్వస్థత జరిగిపోద్ది. శరీర की चंगाई. ఎంతనే జరిగిపోద్ది. తరంత ఉల్లాసంగా ఉంటావు. एक आनंद से भर जाओगे. आनंद ఉంటావు. एक आनंद से भर जाओगे. ఎక్సర్సైజ్ చేసిన వ్యక్తి. మా మనిషి खूब ఎక్సర్సైజ్ కరే. బాగా వెయిట్ లిఫ్ట్ చేసి వ్యక్తి. जो वेट लिफ्टर है जो व्यक्ति. తన కడుపునంత తగ్గించుకొని. అప్రం పేట్ जो मोटा था उसका. తన కొవ్వంత తగ్గించుకొని. उसका चर्बी को पिघल देता है. రన్నింగ్ చేసి. అచ్చి తర రన్నింగ్ करता है. ఎట్లా తెలుసా? ఓ కేసా. ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు. ఓ హమేషా అలర్ట్ రహతా. ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు. యాక్టివ్ రహేగా. నా స్నేహితుడు ఉన్నాడు. मेरे एक दोस्त था. సో ట్రైనింగ్ లో. ట్రైనింగ్ మే. అతను కరాటే. ఓ కరాటి కన్నా జాంతా తా. బాక్సర్ కూడా. ఓ బాక్సర్ బి తా. ఎప్పుడేం తెలుసా? హమేషా క్యా కర్తా. ఎక్కడికి వెళ్తున్నా? కహీ పే బి జాతా. ఏదానక్కా స్తంభం చూసి. కోయి బి కంబా కో దేఖ్తా తో. ఇట్ అంటాడు. తో ఫటాఫట్ ఉస్కో మార్నే లగ్ జాతా. కంబా నట్ అంటాడు. ఐసా మార్తా హై. నేను అన్నాను. మేనే కహా. ఎందుకు స్తంభం కొడుతున్నావు? క్యూ మార్ రహా తా కంబా కో. నేను బాక్సర్ నంటాడు. ఓ కూత్తా వా బోల్తా మే బాక్సింగ్ కర్తా. వాడి లక్షణాన్ని వాడు చూపిస్తున్నాడు. ఓ అపనా లక్షణ కో వో దిఖా రహా హై. వాడి లక్షణాన్ని అక్కడ చూపిస్తున్నాడు. అపనా లక్షణ కో వో దిఖా రహా హై. గోడ కనపడితే. దిఖా దవా దివార్ దిఖాయి దియా. గోడ కొడతాడు. తురంత దివార్ కో మార్తా హై. మనిషి కనపడితే. ఇన్సాన్ దిఖాయి తో. ఇట్ అంటాడు. ఐసా మార్నే కి జైసా జాతా హై. రియాక్షన్ చూపిస్తున్నాడు. తో అపనా యాక్టింగ్ వో దిఖా రహా హై. మన యాక్షన్ ఏంటండి? తో హమారే యాక్టింగ్ యాక్షన్ క్యా హై? మన యాక్షన్ ఏంటి? హమ్ క్యా కర్నా హై? మనిషిని చూసిన వెంటనే జి కిసి ఇన్సాన్ కో హమ్ దేఖ్తే హై. వాక్యం చెప్పాలి అమ్మ. ఇస్కో వచన బతానా హై. అమ్మ కో వాక్యం చెప్పాలి. ఇస్ లడ్కీ కో వచన బతానా హై. నా సాక్షి చెప్పాలి. మేరే అప్నే గవాయి బతానా హై. దైవదోష్ చెప్పిన వాక్యం చెప్పాలి. ప్రభు కా దాస్ మీకు ఏ రాపోయినా నేను చెప్పిన వాక్యం చెప్పండి సార్. అగర్ ఆప్కో కుచ్ అపనా ఓర్ సే నీ ఆతా తో మేనే జో బతాయా తో వో బతాయే. మీరు జాగ్రత్తగా నేను అబిన్ లైవ్ లో తీసుకురండి ఒక మనిషిని. తో ఆప్ సావధాన్ రకో. एक इंसान को लाइव ఒక టార్గెట్ పెట్టుకో. एक టార్గెట్ రఖో. ఒక లైవ్ మెన్ తీసుకో ఒక వ్యక్తి. ఏకో కమ్ సే కమ్ లేకే జానా లైవ్. ఒక వ్యక్తి సంఘాన్ని తీసుకెళ్ళాలి. एक వ్యక్తి కో కలిశమే లేకే జానా. ఒక టార్గెట్ పెట్టుకోండి. एक టార్గెట్ బనాయి. సమయం లేదు. సమయ నహీ హై. అన్నిటికీ అంతం సమీపించి. తో సబ్ చీజో కా అంత హోనే వాలా హై. రండి. ఆయి. పాపం పైన విజయం. పాప్ కే ఉపర్ జీ. పాప ఎందుకు చేస్తాం? ఆఖర్ పాప క్యూ కర్తే? ఈ రోజు మనం విన్నాం. హమనే సునా హై. చిన్న ప్రార్థన. ఛోటి సి ప్రార్థన. వందనాలు నాయన. ధన్యవాద్ ప్రభు జీ. ఈ రోజు నీ బిడ్డలకు నీ వాక్యం అందించావు. ఆజ్ ఆప్కే బచ్చోకు వచన సునాయే హై ప్రభు. నీ దాసుని వంతు నీ దాసుడు చేశాడు. దాస్ కా జిస్ సాతా ఉస్నే కర్ లియా. వాళ్ళ వంతు వాళ్ళు చేయాలి. తో ఉన్కి బస్ మే జో హై వో కరే. ఈ వాక్యం సాతాను ఎత్తుకొని పోవాలి. ఈ వచన సైతాన్ ఉటా కే నా. మీరు ఇచ్చిన బిడ్డల ప్రభు. ఆప్కా దియే గయే బచ్చే హై. నీ దాసుని మీరు ఇచ్చిన బిడ్డలు. ఆప్కే దాస్ కే ఆప్నే దియా హై సాతా. ఈ బిడ్డలు పరలోకానికి వెళ్ళాలి. ఈ సబ్కే సర్ సంత స్వర్గ రాజ్య మే జానా. నీ దాసుని దాసులతో స్వర్గ పరలోకంలో ఉండాలి. ఆప్కే దాస్ దాస్ కే దాస్ సాత్. ఈ భూమి మీద కూడా నీ దాసుని దాసులతో ఉండాలి. ఇస్ ధర్తీ పర్ భీ ఆప్కే దాస్ ఔర్ దాసీ సాత్ రహే. కలిసి ఉండాలి. మిల్జుల్ కే రహనా. ఎమ్మడించాలి. పీచే చల్నా హై. అన్నిట్లో ప్రభు. సబ్ విషయమే. నిర్ణయించుకోండి. నిర్ణయ కరో. చిన్న
చిన్న ప్రార్థన, చోటేసి ప్రార్థన, చిన్న ప్రార్థన, చోటేసి ప్రార్థన, నేను ఒకటి నుంచి ఆపకి మోసే ప్రార్థన చేస్తు అంగీకార కరు, చిన్న ప్రార్థన, చోటేసి ప్రార్థన, ప్రభువా మీకు వందనాలు, ప్రభు ధన్యవాదాలు, ఈ రోజు నాయన ఆజ్ ప్రభు నాతో మాట్లాడు, మెరేసే బాత్ నాతాను ద్వారా దావీదుతో మాట్లాడు, నాతానికి ద్వారా దావసే బాత్ నాతానుతో మీరు మాట్లాడారు, నాతోని శాపనే బాత్కి దైవదాసుని ద్వారా నాతో మాట్లాడారు, ప్రభు దాస్కి ద్వారా మెరేసే బాత్ దైవదాసుతో మీరు మాట్లాడారు, దైవదాసుకి ద్వారా అప్నే బాత్ కియే ప్రభు, మీ వాక్యంతో నన్ను ముట్టారు, ఆపకే వచనకి ద్వారా ముజే మీ వాక్యం నాకు దీపం నాయన, ఆపకే వచన హి మెరేని దీపక, నాలో ఉన్న పాప అంధకారం తీసివేసి, మరి అందరికి పాప కి అంధకార కు దూర్ కర్కి దీపాన్ని వెలిగించు, ఏక దీపక కు జ్వాలా సే జలాయే ప్రభు, నిన్ను వెలిగిస్తాం, మే ఉస్క ఉజాలా కర్దుంగా, ప్రార్థిద్దాం, ప్రార్థన, వందనాలు నాయన, ధన్యవాద ప్రభు, ఈ వాక్యం సాతన్ ఎత్తుకొని పోకుండా, వచన శతాన్ ఉటాకి నాలెడ్జ్ అనే పాయ, నూరికి నూరు పళ్ళు పంచేటట్లు, సబ్కి అందర్ సౌగన ఫలవంతోనే కే, యేసు నామములో అడుగుచున్నాను, యేసు కి నామ సే మాంగతే హై పితా, ఆమేన్, మరి తా పరమేశ్వర్ కా ప్యార్, ప్రభు యేసు మసీహ్ కి మహాన్ కృప, పవిత్ర ఆత్మ కా సహభాగిత, ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుక్తక్ సదాకాల్ ఎమ్మానుయేల్ బన్కరే, ఆమేన్, హల్లెలూయా, 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 అందరికి వందనాలమ్మా, సబ్కో ప్రైజ్ ది లార్డ్, ఆ ఏక అనౌన్స్మెంట్ హై ఆప్ లో ధ్యాన్ చేసి ఉన్నా